హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. అయితే సినిమాకి చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఉండదండి, మంచి సినిమా అనేదే ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏ సినిమా అయినా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు అదే బాటలో పయనించడానికి, త్వరలో మిమ్మల్ని పలకరించడానికి ఒక సినిమా మన ముందుకు వచ్చేసింది. దాని పేరే మొనగాడు. అయితే ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా దీన్ని హోస్ట్ చేయడానికి నేను వెళ్తే ఒక మ్యాజిక్ే క్రియేట్ చేశారు స్క్రీన్ మీద. సో దీని ట్రైలర్ చూసి నాకు అనిపించింది, వామో ఈ అబ్బాయికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో అని అనిపించింది అనమాట. ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి అందరి మనసుల్లో అదే ఉండింది. సో సూపర్ కాన్ఫిడెన్స్తో, సూపర్ క్వాలిటీతో ఈ చిత్రాన్ని మనకి ఇవ్వడానికి రెడీ అయిపోయాడు హీరో వంశీ ఆకుల. సో మరి ఇవాళ ఈ ఫిల్మ్ గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి లోపల, అడిగేద్దాం అనుకుంటున్నాను నేను. మీరు కూడా రెడీగా ఉన్నారు కదా, ఆలస్యానికి స్టార్ట్ చేద్దానండి. హాయ్ వంశీ. హాయ్ అండి. హౌ యూ? బాగున్నానండి. మీరు? చాలా, మీరు కూర్చున్నా ఒక 6 feet ఉన్నట్టే అనిపిస్తుంది, మీ హైట్ వల్లేమో. కూర్చున్నా నేను నుంచున్నట్టే ఉంది నాకైతే. సో యా, ఇంత ఎత్తు ఎదగడానికి ఏం చేయాలండి? ఏం చేయాలంటే అంటే పోల్ పట్టుకొని వెళ్ళాడు చిన్నప్పుడు చెప్తుంటారు, హైట్ అవ్వాలంటే నువ్వు వెళ్ళి గ్రౌండ్ లో పోల్ పట్టుకొని వెళ్ళాడు అని. ఇలాంటివి అన్నా? అలాంటివి ఏం లేదండి. జీన్స్ అంటారా? అంతేనండి. ఇలా ఇలాంటి జీన్స్ కాదు, అది వేరే జీన్స్. సో యా, ప్రొడ్యూసర్ అయ్యాక కూడా మీరు ఇలాంటివి ఎందుకండి వేసుకున్నారు నాకు అర్థం కావట్లేదు. ప్రొడ్యూసర్ అయిన తర్వాత లుంగి పంచి ఇలాంటివి కట్టుకోవాలా? అదే రూల్స్ ఉన్నాయి. అయితే డెఫినెట్ గా ఒక సినిమా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాలనే డ్రీమ్ చాలా మందికి ఉంటుంది, కానీ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. సో నేను కూడా విన్నాను మీ బ్యాక్ స్టోరీ మన ప్రెస్ మీట్ లో మీరు చెప్పడం జరిగింది, అది నిజంగా నిజమా అండి? నిజంగా నిజం అండి. ఓకే, సో నిజంగా మీరు అక్కడ పనిచేసి వచ్చి ఇప్పుడు? అంటే అలా పనిచేసి నేను ఏమి ఇచ్చేయలేదు, కానీ నేను బేసిక్గా ఇంట్లో ఉంటే నాకు ఫుడ్ కానీ అంత బాగానే ఉంటుంది, చదివిపోద్ది. బట్ కాకపోతే నాకు ఈ సినిమా పట్ల ఇంట్రెస్ట్తో నేను ఇక్కడికి వచ్చాను. వచ్చి ఇక్కడ నేను ఉండలేకపోయాను అనమాట. సో కరెక్ట్గా కృష్ణానగర్ ఆపోజిట్లో ఒక మెస్ ఉండేది మిద్దిపైన. సో దాంట్లో వర్క్ చేశాను, ఇంకా మనీ అయిపోతే ఏం చేయాలండి? అక్కడ నాకు హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఎవరు లేరు. సో కాబట్టి అక్కడ వర్క్ చేసి ట్రై చేశాను, బట్ వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ వెళ్ళిపోయాను. కృష్ణానగర్ లో చాలా వరకు ఆర్టిస్టులు అంతా అక్కడే ఉంటుంటారు కదా, మీరు ఎప్పుడైనా అక్కడ వర్క్ చేసేటప్పుడు అప్పుడే అన్నారా అరే ఈలో ఒక హీరో కనిపిస్తున్నాడు అబ్బాయి అని ఎవరన్నా వచ్చిన వాళ్ళు? లేదండి, అప్పట్లో ఎవరు అనలేదు కానీ నన్ను. సో చూస్తుండేవాడిని అందరినీ, అక్కడ పడే కష్టాలు అంటే ఒక్కరినే, నేను ఒక్కరినే కాదు, చాలా వందల మంది ఉన్నారు అక్కడ. ఓకే, చూస్తుంటాను నేను వాళ్ళు పడే కష్టాలు. వాళ్ళకి చక్కగా ఫుడ్ ఉండదు కొంతమందికి, అయినా పైకి మాత్రం నీట్గా చక్కగా బట్టలు వేసుకొని వాళ్ళు ఆడిషన్స్ వెళ్తుండే వాళ్ళు అప్పట్లో, చూసేవాడిని ఇవన్నీ. సో నన్నైతే ఎవరు అనలేదు కానీ, ఇక నాకు ఉన్నింది బాగా ఏదో చేయాలని. ఓకే, సో అక్కడ ఉన్నప్పుడు ఆడిషన్స్ ఏమన్నా అటెండ్ చేయడం అలాంటిది ఏమన్నా జరిగిందా? లేదండి. ఎప్పుడు ట్రై చేయలేదు? ట్రై చేశాను, నాకు అంత అవకాశం రాలేదు ఎప్పుడు. సో అసలు ఫస్ట్ ఎప్పుడు అనిపించింది హీరో అవ్వాలి, ఇండస్ట్రీకి వెళ్ళాలి? 8th క్లాస్ లో అండి. పట్టుకోవాలి, లుంగి పైకి ఎత్తి కట్టాలి, అలాంటివి అనిపించింది? 8th క్లాస్ లో అండి. 8th క్లాస్ లో? సీరియస్లీ? నేను 9th గురించి ఆలోచించాను లేదండి. 8th 9th లో నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది చేయాలి, ఎట్లయినా మూవీస్ లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. సో అట్లాగా ఆ ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. నేను ఇంటర్ చదివేటప్పుడు ఇక్కడికి వచ్చేసాను, ఇంట్లో చెప్పే వచ్చాను, చెప్పకుండా రాలేదు. చెప్తే ఊరుకున్నారా? ఊరుకోలేదు, ఒప్పుకోలేదు. అంటే చదువుకోకుండా ఇదేంద్రా అని ఏ పేరెంట్స్ అయినా అంటారు, అలానే అన్నారు కానీ. బట్ యా, సో నేను ఇంటర్లో వచ్చేసాను ఇక్కడికి, ట్రై చేశాను, బాగా కష్టపడాను అయితే, బాగా తిరిగాను. అంటే అడ్రస్లు తెలియదు ఇక్కడ హైదరాబాద్లో, చాలా లాంగ్ ఒక్కొక్క అడ్రస్, అట్నుంచి ఇటు తిరగాలంటే అసలు ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలి ఎట్లా అని నాకు తెలియదు. అక్కడ కొంతమందిని పరిచయం చేసుకుని ఒకటి రెండు అడ్రస్లు కనుక్కొని తిరిగేవాడిని. అంటే మీకు అసలు ఎవరిని చూసి, ఏ సినిమాని చూసి, ఏ హీరోని చూసి 8th క్లాస్లో ఇంట్రెస్ట్ పెరిగింది? నేను ఖుషి, బద్రి ఈ సినిమాలందరికీ అన్నిటికీ టికెట్ల కోసం వెళ్ళినప్పుడు ఈపులంతా వాతలే నాకు. కానిస్టేబుల్ తరిగి తరిగి కొట్టేవాళ్ళు అక్కడ, అంత మంచి జనాలు ఉండేవాళ్ళు నెల్లూరులో నర్తకి థియేటర్. అక్కడ అంత టికెట్స్కు ఫస్ట్ రోజు షోకు వెళ్ళాలని వస్తే అంతమంది జనాలు ఉండేవాళ్ళు. సో వాళ్ళందరిలో కూడా దెబ్బలు తినైనా సరే ఆ టికెట్ సాధించి వెళ్ళేవాడిని నేను, సినిమా చూసేవాడిని. సో అప్పటి నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్. నాకు చిరంజీవి గారు అంటే మంచి ఇష్టం అండి. ఓకే, సో డెఫినెట్గా చిరంజీవి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటే డైలాగ్స్, చిరంజీవి గారు అంటే డాన్స్. సో అప్పుడు యాక్టింగ్తో పాటు ఈ రెండింటి మీద కూడా కాన్సన్ట్రేషన్ పెరిగిందా మీకు? ఆబ్వియస్లీ ఇంకా ఉంటుంది కదండి, చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేర్చుకున్నాను నేను కూడా. ఓ, మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి డాన్స్? ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోలేదు కానీ సరదాగా ఇంట్లో చూసి కొంచెం మెమరీ పెట్టుకొని మళ్ళీ కాలేజీల్లో
స్కూల్స్ లలో వేసేవాన్ని. ఓకే, యూజువల్లీ ఏంటంటే ఏదైనా ఒక ప్రయత్నానికి ఒక సంవత్సరం ప్రయత్నిస్తాం, రెండు సంవత్సరాలు ప్రయత్నిస్తాం, మహా అయితే మూడు సంవత్సరాలు ప్రయత్నిస్తాం, లేకపోతే ఇంకో రెండు సంవత్సరాలు ఎక్కువ ప్రయత్నిస్తాం, ఎంత కలుపుకున్నా ఐదు సంవత్సరాలే అవుతుంది. సో మీ స్ట్రగుల్ మొత్తానికి పది సంవత్సరాలు? స్ట్రగుల్ మొత్తం పది సంవత్సరాలు పడలేదు, ఇక్కడికి వచ్చి పది సంవత్సరాలు అయింది. మనం ఇంటికాడ కూర్చొని అనుకునే వేరు, ఇక్కడికి వచ్చి మనం ట్రై చేయడం వేరు. ఇక్కడ రాగానే నేను తీసుకొని వచ్చి ఫస్ట్ నీకు మంచి క్యారెక్టర్ ఇచ్చి చేయరు, చాలా కష్టం. ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఫస్ట్ యాక్టింగ్ బాగా నేర్చుకో ఉండాలి. వాళ్ళు మనకు తెలియదు అక్కడ ఎలా ఉంటుంది, ఇక్కడ కెమెరా ముందర రాగానే ఇంకా దబిడి దిగుడు అయిపోద్ది చూడంగానే. చాలా మంది అనుకుంటారు ఏదో చేయాలి పాపం సాధించుదామని వస్తారు, చాలా మంది వెనక్కి వెళ్తారు. అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తానంటే బాగా ప్రాక్టీస్ చేసుకొని రావాలి ఇక్కడికి. ఏం తీసుకోలేదండి నేను, అవకాశాలు రాకపోవడం వల్ల. సో ఒక స్టోరీని మీరు చూస్ చేసుకోవడం కానీ లేకపోతే దాని మీద డబ్బులు పెట్టడం కానీ, సో డబ్బులు పెట్టాలంటే ముందే సినిమా ఇండస్ట్రీలో పది సంవత్సరాలు వేస్ట్ చేస్తుంటే ఇంట్లోంచి నాకు తెలిసి భయంకరంగా వాళ్ళకి ఏమైనా తిట్లు రాకపోయినా పక్కింట్లోంచి తీసుకొని మరీ తిడుతూ ఉంటారు పేరెంట్స్. సో అలాంటి అలాంటి దాంట్లో పైగా నేను డబ్బులు పెడుతున్నా అంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి? అసలు ఒప్పుకోలేదండి ఎవరు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, ఫ్రెండ్స్ అసలు ఒప్పుకోలేదు. ఎందుకు హాయిగా ఉన్నావు కదా, ఇదేం పిచ్చి అని. అది పిచ్చి కాదు, అది ఇంట్రెస్ట్ చేయాలి కదా అంటే లేదు, అవసరం ఏముంది ఆడికి, ఆడికి పోతే నువ్వు గెలవలేవు, అది పెద్ద సముద్రం, దాంట్లో నువ్వు ఏడా గెలుస్తావు, అర్థం చేసుకోవద్దు. చాలా మంది చెప్పారండి, అంటే ఎప్పుడు నేను ఇంట్రెస్ట్గా ఏదైనా స్టార్ట్ చేద్దామన్న సినిమా గురించి నా ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళే నన్ను అట్లా అనిచేసేవాళ్ళు. ఓకే, అంటే వద్దు. మగపిల్లలు ఆడపిల్లలు? ఆడపిల్లలు లేరండి, మగపిల్లలే. అసలే సినిమాలు తర్వాత గర్ల్ఫ్రెండ్స్ తర్వాత ప్రొడ్యూసర్ అంటే ఉంటాయండి. సో యా, మనీ పెట్టేటప్పుడు అబ్జెక్షన్స్ అయితే ఇంటి నుంచి ఖచ్చితంగా వచ్చాయండి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చి ఇంట్లో నుంచి వచ్చాయి. బట్ నా ఫ్రెండ్స్ లో కూడా ఒక అబ్బాయి సత్యదీపక్ రెడ్డి, అతను బాగా స్ట్రాంగ్ గా చెప్పేవాడు, అరే వద్దురా, ఎందుకంటే ఇండస్ట్రీలో 100 కి 1% సక్సెస్. ఈ 1% లో చాలా మంది ఉంటారు, కొంతమందే ఉంటారు. సో 99% ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి, అర్థం చేసుకో, వద్దు వద్దు అని చెప్పేవాడు, బాగా చెప్పేవాడు పాపం. సో నా మంచిగా చెప్పేవాడు, నేను వినలేను, విన్న కూడా. ఎవరైనా సత్యదీపక్ రెడ్డి గారు చూడండి. సో సినిమా వచ్చేసిన తర్వాత ఏమన్నారైనా? సినిమా వచ్చిన తర్వాత అతను ఫస్ట్ నుంచి నువ్వు బాగా కష్టపడుతున్నావు, బాగా చేస్తున్నావు, కానీ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ తక్కువ అని చెప్పేవాడు. కానీ నేను యాక్టింగ్ పరంగా ఈ బాగా చేయలేదని ఎప్పుడు చెప్పేవాడు, బాగా చేస్తున్నావు, చాలా బాగా చేస్తున్నావు అంటే షూటింగ్ స్పాట్లో కూడా చాలాసార్లు వచ్చుంటాడు, చాలాసార్లు వచ్చాడు, కూర్చొని చూసేవాడు, నేను పడే కష్టం చూసేవాడు. ఆ ఫ్రేమ్ దగ్గర కూర్చునేవాడిని, మళ్ళీ ఆడికి పోయి యాక్ట్ చేసి వచ్చి మళ్ళీ మోటార్ దగ్గర చూసుకొని మళ్ళీ ఏదైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటే మళ్ళీ చేసుకునేవాడిని, ఒక 2-3 టేకుల్లో ఫినిష్ చేసేవాడిని, చూసేవాడు. ఓకే ఓకే, మాకు ఫుల్ సపోర్ట్. ఏంటంటే మెయిన్ మా కెమెరామెన్, అతను లేకపోతే అసలు, ఉదయ్ గారు, ఉదయ్ గారు లేకపోతే అసలు ఏది జరగదు అక్కడ. సో నాకు తెలిసినంత వరకు ఈ సినిమాకి అందరూ సెట్ అయిపోయారు, ఉదయ్ గారు కానీ, ర్యాప్ రాక్ షకీల్ కానీ. సో వీళ్ళందరూ చాలా పర్ఫెక్ట్ గా, బికాస్ మళ్ళీ మళ్ళీ సాంగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఆ సాంగ్ ఈవెన్ ట్రైలర్ లాంచ్ అయినప్పుడు ఐ ఫెల్ట్ కి అరే ఏం సౌండ్ అది అని, బికాస్ ఆ ఎమోషన్ ని కనెక్ట్ చేస్తుంది ఆ సౌండ్ అనేది, చాలా అమేజింగ్ గా ఇవ్వడం జరిగింది. అంటే కొత్తగా వచ్చిన అబ్బాయి ఒక మంచి టీమ్ ని పట్టుకోవడం అనేది అది మోస్ట్ ఇంపార్టెంట్. సో దీనికి ఎవరైనా సహకరించారా లేకపోతే మీ అంతటా మీరు ప్రయత్నించారా, ఏం జరిగింది? ఎవరు సహకరించలేదండి, అసలు ఇండస్ట్రీలో మేము సినిమా తీస్తున్నాం కూడా ఎవరికి తెలియదు. మేము నెల్లూరు సరౌండ్స్ లో తీసాము, కడపలో తీసాము, చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఏమైనా ఉంటే హైదరాబాద్ సరౌండ్స్ లో తీసాం. సో తీసినప్పుడు వర్కింగ్ టైటిల్ పెట్టుకుని స్టార్ట్ చేసేసాం అంతే.
బ్యాండ్ అవుట్ రిలీజ్ రిజిస్ట్రేషన్ చేసుకొని వర్కింగ్ టైటిల్ పెట్టుకొని దన్నదన్న షూట్ చేసేసాను. వర్కింగ్ టైటిల్ కూడా మొనగాడే ఉండిందా? వేరే టైటిల్ పెట్టుకుని వర్కింగ్ టైటిల్ వర్కింగ్ టైటిల్తో స్టార్ట్ చేసి ఫైనల్ గా ఈ మూవీకి ఏ టైటిల్ సెట్ అవుద్దో అప్పుడు ఫైనల్ చేసి పెట్టుకున్నాం. అంటే సినిమా చూసుకొని దీనికి ఏది టైటిల్ అవుద్ది అంటే వీడు ఇంత కష్టపడి దీంట్లో చాలా కష్టపడి ఒక కొన్ని కనుక్కుంటాడు అని కనుక్కొని సాధిస్తాడు కాబట్టి సో అందుకని ఈ సినిమా పేరు మొనగాడని పెట్టాం అంతే. దాని గురించి ఇంకేం లేదు. కానీ మొనగాడు అనగానే దీని మీద నాకు తెలిసి మీ ఫ్రెండ్స్ రియాక్షన్ ఏమిటి, అరే టైటిల్ బాగుందన్నారా, పవర్ఫుల్ గా ఉందన్నారా, లేకపోతే సర్కాస్టిక్ గా కూడా అంటుంటారు చాలా వరకు మొనగాడు అంటే. సో ఇలాంటివన్నీ వస్తాయని అనుకున్నారా మీరు అప్పుడు? అనుకున్నాను కానీ అందరు ఏమన్నారు టైటిల్ మాత్రం బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. ఎస్, మీరు లుక్కి చాలా చాలా పర్ఫెక్ట్ యాప్ట్ ఇది. సో నాకు నాకైతే అనిపించింది, నేను ఇంట్రోలో కూడా చెప్పినట్టు ఇందాక చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్లా చేయడం జరిగింది. మేబీ 10 సంవత్సరాలు కష్టమైన దాంతో నరికేశారు. 10 సంవత్సరాలు కూడా నేను ఎవరికి చెప్పేవాడిని కదా సినిమా ఇండస్ట్రీకి వెళ్తానని. ఒక అబ్బాయికి చెప్పాను నా ఫ్రెండ్కి, అరాఫత్ అని, అతనికి చెప్పాను నేను. ఏం పేరండి? అరాఫత్, ముస్లిం. సో అతనికి చెప్పాను నేను ఇలా నేను సినిమాల్లోకి వెళ్తానంటే సడన్ గా చూశాను అమ్మ చూసి, ఎందుకు మనకి ఆరిగిపోయి నువ్వేం సాధిస్తావు, ఏం సాధించలేవు వద్దు అన్నారు. మీ ఫేస్ ని చూసి ఆయన ఆ మాట అన్నారా? కష్టాలు ఎందుకు అక్కడికి వెళ్ళి పడటం? అంతే, ఆయనకి వెళ్ళి కష్టాలు. బట్ ఈ 10 ఇయర్స్ జర్నీ, సరే మెస్ లో క్విట్ చేసి దాని తర్వాత బయటకు వచ్చేసినా కూడా, సో ఈ 10 ఇయర్స్ లో ఇంకేం చేయడం జరిగింది? మీరు వేరే ప్రయత్నాలు ఏమన్నా చేయడం జరిగింది? అసలు మూవీ కోసం అయితే ఏ ప్రయత్నాలు చేయలేదండి. ఇక నేను ఇంకా మూవీ తీయాలనే అనుకున్నాను మనసులో. దానికోసం ఏం చేశానంటే ఫస్ట్ మనీ ఎర్న్ చేయాలని చెప్పేసి నిదానంగా బిజినెస్ అది స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేసుకొని ఆ మనీ రెడీ చేసుకొని మా ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి ఏం తెలియదు వీడి సినిమా ఇండస్ట్రీ వెళ్తాడని ఎవరు చెప్పలే. నేను అట్ ఏ టైం షాక్ ఇచ్చా ఒకసారి. మీరు ఇంట్లో నుంచి డబ్బులు తీసుకొని రాలేదా? లేదు. ఓ, మీరు సంపాదించుకున్నది ఈ స్ట్రెచ్ లో? అవును, నా ఓన్ మనీ. ఇంట్లో వాళ్ళు ఎవరు ఇవ్వలేదు కాబట్టి అది ఎందుకు పోగొట్టుకుంటావరా వద్దనే వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియదు కదండి మనం, నాకు అంత ఇష్టం అని వాళ్ళకి తెలియదు. రైట్. సో అలా రైట్. సో ఎక్కడైనా భయం అనిపించిందా? ఇంతమంది చెప్తుంటారే మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం దీని మీద, లైక్ ప్రెషర్స్ ఏమన్నా ఉండినాయా? మనీ అయిపోతూ ఉంటాయి ఇటు పక్క, మనం ఒక పక్క యాక్టింగ్ చేస్తూ ఇంకో పక్క నా పక్కన ఉన్న యాక్టర్లకు కూడా ఇలా చేద్దాం అందరితో మాట్లాడి డిస్కస్ చేసుకున్న టైంలో ఎవరో ఒక రత్నం వస్తాడు, అన్న డబ్బులు ఇవ్వాలి అక్కడ అంటాడు. వీళ్ళు మాట్లాడుతుంటే ఒక పక్క సరే డబ్బులు ఇస్తాను ఉండని చెప్పి ఇంకో వాళ్ళు పురమాయించి డబ్బులు ఇవ్వడం, మళ్ళీ కెమెరామెన్ గారు వచ్చి డిస్కస్ చేయడం, ఇవన్నీ రోజు బిజీగా ఉండేది. బాగా స్ట్రెస్ ఉండేది మనిషికి, స్ట్రెస్ వల్ల. అయినా కానీ ఎక్కడ నేను స్లో అవ్వలేదు. మనం 10 ఇయర్స్ నుంచి చేయాలనుకున్నాం, అటెండ్ చేయాలనే ఉద్దేశంతో కష్టపడి చేసాం అందరం కలిసి. కానీ మనీ ప్రెజర్ చాలా ఉండేదండి. కానీ ఈ సినిమా నాకు చూస్తే ప్యాషన్ తో పాటు కసి కసిగా చేసినట్టు అనిపించింది. ఈ వర్డ్ యూజ్ చేయొచ్చేమో. సో ఎందుకంటే అది ప్రతి ఫ్రేమ్ లో అది కనిపించడం జరిగింది. అండ్ దట్ ఈ ఫిల్మ్ లో తెలుగు అమ్మాయిని తీసుకున్నారు. వండర్ఫుల్ యాక్ట్రెస్. నేను వేరే ఫిల్మ్ అప్పుడు అమ్మాయిని ఐ మెట్ హర్. సో చాలా మంచి యాక్ట్రెస్ ఆ అమ్మాయి. సో హూస్ చాయిస్ అండి ఇది? ఎవరు? నేనే సెలెక్ట్ చేసుకున్నానండి. యా, ఫస్ట్ అయితే ఫుల్ మాసీ లుక్ లో మాసీ మాసీగా కనిపిస్తున్నారు మీరైతే. సో ఇలాంటి సినిమాలే ఇష్టమా, లేకపోతే ఇలాంటి సినిమానే ప్రేక్షకులకి ఇస్తే అంటే తొందరగా వెళ్తుంది ప్రేక్షకుల్లోకి అని ఈ స్టోరీని చూస్ చేసుకోవడం? లేదండి, ప్రేక్షకుల్లోకి తొందరగా వెళ్తుందని చేయలేదు. నాకు మాస్ అంటే ఇష్టం. ఓకే, అందుకని దీంట్లో బాగా మాస్ అనే ఎలిమెంట్ తీసుకొని సినిమాని చేయడం జరిగింది. అంతేగాని నేను ఏదైనా చేస్తానండి, క్లాస్ మాస్ అనే ఒకటని కాదు. నా దగ్గరికి ఏదైనా ఇప్పటికీ కొంతమంది డైరెక్టర్లు వస్తున్నారు, స్టోరీస్ చెప్తున్నారు, అంటే నేను మాసే చేస్తానని వాళ్ళతో నేను చెప్పను. వాళ్ళు చెప్పేది నాకు స్టోరీ నచ్చితే నేను చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. రైట్. అంతేగాని మాసే చేస్తాను అది చేస్తానని కాదు, నాకు మాస్ ఇష్టం అంతవరకే. వాళ్ళు ఏం చెప్పినా చేయాలి, అది చేస్తాను. నాకు స్టోరీ నచ్చితే ఏం చెప్పినా చేస్తాను. రైట్. మీ పర్సనాలిటీ చూడగానే మాకేమనిపిస్తుంది అంటే పక్క యూనో దట్ మాస్ క్వాలిటీస్ ఉన్న హీరో అనిపిస్తుంది. బట్ ఇందులో చాలా వరకు ఫన్నీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. మీరు అమ్మాయిలా నటించడం కూడా జరిగింది బుక్ మీద వేసుకొని మధ్యలో ఒక షాట్ లో. అదొక షాట్ అండి అంతే. కానీ చాలా బాగా అది కూడా అంటే కొన్ని కొన్ని పర్సనాలిటీస్ కి అలాంటివి సూట్ అవ్వ, ఫీమేల్ టచ్ ఉన్నవి ఏమైనా సూట్ అవ్వ అని అనిపిస్తుంది కదా. బట్ దానికి కూడా యూ పోర్ట్రేట్ అంటే చాలా గుడ్ వేలో ఒక షాట్ కూడా అమేజింగ్ గా అనిపించింది మాకైతే. అండ్ యాక్టింగ్ వైపుకి వస్తే ఏది మీకు డిఫికల్టీ అనిపించింది? ఎందుకంటే ఇది మీ ఫస్ట్ ఫిలిం కాబట్టి డెఫినెట్గా నాకు తెలిసి ఏది ఈజీ కాదు, ఐ నో దట్. బట్ విచ్ ఇస్ మోస్ట్ లైక్ అమ్మో ఏంట్రా బాబు యాక్టింగ్ అని ఎప్పుడు అనిపించింది ఈ ఫిలిం చేసినప్పుడు? ఈ మూవీలో నాకు ఏం అనిపించలేదండి.
అన్ని అంటే అన్ని కష్టం మీద నుంచి ఆ సైకిల్ మీద నుంచి రియల్ షాట్ అండి అది. మా కెమెరామెన్ గారు ఏం చేశారంటే సార్ అది కరెక్ట్గా అక్కడ వచ్చిన తర్వాత మీరు ఆడ కట్ చేసి మళ్ళీ పడిపోయినప్పుడు తీస్తాను సార్ అని చెప్పారు. లేదు లేదు నేను పడతాను అని చెప్పాను. సరే అతను అక్కడ ఏమున్నాయి కూడా ఏం చూసుకోలేదు. ఆ రోజు 46 degrees ఎండ ఉన్నిందండి బాగా. ఆ ఎండలో ఆల్రెడీ అందరూ తెల్లగా స్టార్టింగ్ సినిమా స్టార్టింగ్ అందరు తెల్లగా ఉండేవాళ్ళు. ఆ షూటింగ్ జరిగింది అందరు నల్లగా తయారైపోయారండి రియల్ గా. అలా పల్లెటూరు వల్లగా అయిపోయాం మేము ఆ షూటింగ్ వల్ల. సో ఆ సైకిల్ షాట్ వచ్చి మా కెమెరా మ్యాన్ గారు నీట్ గా డిజైన్ చేసి పెట్టారు. కాకపోతే అది వరకు నేను నిజంగా పడిపోయాను. కావాలనే పడ్డాను రియాలిటీ కోసం బాగుంటదేమో అని చెప్పి నిజంగా. బ్యాక్ ఫ్రంట్ అంతా ఓకే ఏం ప్రాబ్లం లేదు. జరిగాయండి ఒకరోజు చిన్న చిన్న జరిగాయి కానీ బట్ అవన్నీ ఏం పట్టించుకోలేదు. ఇంకా మా ఇంకా మంచి మంచి స్టంట్స్ కూడా నేను రియల్ గా చేస్తాను నేను. నాకు అంటే దాదాపు డూప్స్ తక్కువతోనే చేయాలని నా ఏమండి. రైట్ నా వేసే ప్యాషన్ నేను చాలా మంది హీరోస్ లో కూడా చూస్తున్నాను. yes అవును. సో డెఫినెట్ గా యా. సో దేవ్ గిల్ ఆయన దేవ్ గిల్ అండ్ అలాగే మన ఛత్రపతి శేఖర్ గారు కూడా దీంట్లో చేయడం జరిగింది. అండ్ వాళ్ళది కూడా మంచి రోల్స్ దీంట్లో కనిపిస్తున్నాయి. ఎక్కడండి అక్కడ ప్లేస్ అంతా ఎక్కడ జరుగుతుంది? నేటివిటీ ఏంటి? ఇదంతా నెల్లూరు సరౌండ్స్ లో జరుగుతుందండి. ఒక 70 kilometers అట్లా మొత్తం నెల్లూరు సరౌండ్ ఒక 70 kilometers దూరంలో ఉండే లొకేషన్స్ అన్ని చూస్ చేసుకుని చేసాం. అక్కడే పాతకాలం మన 1960s లో తీసుకొని చేసాం. ఓకే. సో టీమ్ అందరిని అక్కడ తీసుకెళ్లి చేయడం జరిగింది. అవునండి. ఓ మై గాడ్. అంటే అక్కడ మినిమం ఫెసిలిటీస్ అయితే తక్కువే ఉంటాయా? ఆ ఫెసిలిటీస్ ఏం ఉండవు, మేమే క్రియేట్ చేసుకుని అన్ని చేసుకున్నాం అండి అంతే. ఓకే ఓకే. సో ఈ సినిమాతో మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు ఎక్స్పీరియన్స్ ఏంటండి, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. ఒక మాట చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ అంటే నేను దేనికి బాధపడలేదు, భయపడలేదు. చెయ్యాలనుకున్నాను అదొక్కటే నా మైండ్లో ఉండింది, చేసేసాను. ఎక్స్పీరియన్స్ అయితే డబ్బుల గురించి అయితే ఆలోచించలేదు. ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాను. రైట్. ఇప్పుడు ఒక్కొక్క హీరోలో ఒక స్టైల్ ఉంటుంది కదా. రవితేజ గారిది ఒక స్టైల్, ప్రభాస్ గారు ఒక స్టైల్, మహేష్ బాబు గారిది ఒక స్టైల్, అండ్ కొన్ని కొన్ని ఫిల్మ్స్ వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతాయి, వీళ్ళు చేస్తేనే బాగుంటుంది అని. అండ్ మీలో మీరు అనుకునేది ఆ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఏంటి? ఎందుకంటే ఇంటికి చాలా మంది చూస్తూ ఉంటారు కాబట్టి రేపు అర్థం అవుతుంది. ఓకే. సో మీరేది బాగా చేయగలుగుతాను అనుకుంటున్నారు? ఏది మీకు కొంచెం అరే ఇదైతే నాకు కొంచెం ఇలా ఉంటుంది అని అనుకున్నారు? అట్లాంటిది ఏం లేదు, నేను అన్ని బాగా చేస్తానండి. నాకు మాస్ ఎలిమెంట్స్ అంటే ఇష్టం అంతవరకే, కానీ అన్ని ఏదైనా చేస్తాను నేను రెడీ. ఎలిమెంట్స్ అంటే ఇలా కత్తితో, కత్తి లేకపోయినా ఫసక్ కాకపోయినా మామూలుగా ఏదైనా ఓకే అండి. ఓకే. సో మాస్ హీరో అనిపించుకోవాలని అంతే అండి. పైగా ఇక్కడ మాస్ హీరోలకి మార్కెట్ ఎక్కువ కూడా ఉంటుంది. అట్లని కాదండి, నిజం చెప్పండి. ఇప్పుడు అదే లేదండి, క్యూట్ స్మైల్ యాడ్ చేసి చెప్పేస్తా. లేదు లేదు, మార్కెట్ కోసం అని కాదు. ఆ మాస్ అంటే ఇష్టం కాబట్టి చేశానంటే ఇంత మాస్, ఇంకా ఇంకా మీద ఏదో చేస్తాను తెలియదు కానీ ఇంత మాస్ కాబట్టి కొంచెం బెటర్ గా లేటెస్ట్ గానే కొంచెం. సో వచ్చిన సినిమాల్లో ఇప్పుడు మీ ఫేవరెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కానివ్వండి, మెగా ఫ్యామిలీ సినిమా కానీ, ఎన్టీఆర్ గారి సినిమాల్లో కానీ, సో మీకు ఇష్టమైన సినిమా రే ఇలాంటి సినిమా నేను చేస్తే బాగుంటుంది అనుకునే సినిమా? ఖుషి బద్రి ఇలాంటి సినిమాలు నాకు చేయాలంటే ఇంట్రెస్ట్. ఖుషిలో కత్తి లుంగి ఉండదేమో అండి. అవును, ప్రతి సినిమాలో కత్తి లుంగి యాడ్ వస్తుంది అండి. ఈ సినిమా అంటే దానికి కావాల్సి వస్తుంది కాబట్టి పెట్టుకున్నాం. మాస్ అనేసరికి సో యా, ఖుషి బద్రి ఇలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారి లాగా చేయాలని అనుకుంటాను, అలాంటి సినిమాలు చేయాలనుకుంటాను. అంత నా కోలిక లేదు సార్, టాప్ ఆకాశం. సో యా, ఆయన ఆకాశం. అండ్ చాలా మంది స్టార్స్ కూడా ఉంటారు ఆకాశంలో, అండ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఐ విష్ గుడ్ లక్ అండ్ డెఫినెట్ గా మీరు కూడా ఒక స్టార్ లా వెళ్ళగలను అనుకుంటున్నాను నేను. యా. సో మనం ర్యాప్ రాక్ షకీల్ గారి గురించి మాట్లాడుకోకపోతే ఆయన తర్వాత మీరు కేసు వేసిన వేస్తాడు ఆయన. సో ఆవిడ నన్ను నా గురించి ఒక క్వశ్చన్ కూడా అడగలేదు అని. ఆయన టైంకే ఇచ్చారండి అన్ని పాటలు, బ్యాక్గ్రౌండ్స్ దీని మీద ఖచ్చితంగా. ఈ క్వశ్చన్ ఎప్పుడు ఎవరిని అడగకూడదండి. ఆ టైంకే ఇచ్చేది అనేది వాళ్ళ పర్సనల్స్, వాళ్ళు ఎప్పుడు అడగకూడదు, చెప్పకూడదు. చెప్పాలి మీరు. సో అతను టైంకే ఇచ్చేదండి. ఈ వీడియో పంపిస్తాను. పంపించండి షకీల్ గారు. ఎవరికైనా పంపించండి, ఆయన గురించి చెప్పండి ఇప్పుడు మీరు. సో షకీల్ గారు టైంకే అందించారండి. సో ప్రతిరోజు దీని గురించి డిస్కషన్ జరిగేది, ఎలా చేద్దామండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా చేద్దామని చెప్పి అన్ని లైవ్ ఇన్స్ట్రుమెంట్లు పెట్టి స్టార్ట్ చేసామండి. చాలా బాగా చేశారు, టైంకే ఇచ్చారు. అంటే వాదనలు వాదులు అనేది కామన్ అండి. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని ఇద్దరు డిస్కషన్. ఫైనల్ గా అవుట్పుట్ బాగా ఇచ్చారు.
ఈ సినిమాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా సూపర్ గా ఉంటది, చాలా బాగుంటది. ఓకే, సో ఈ సినిమాకి వంశీ ఆకుల కాకుండా ఇంకెవరు ఈ సినిమాకి మొనగాడు అంటారు? డిఓపి గారు అండి, ఉదయ్ భాస్కర్ గారు. చాలా అందరు మొనగాళ్ళే అండి, సినిమాలో ఉండే వాళ్ళు అందరూ మొనగాళ్ళే. సో బట్ ఉదయ్ భాస్కర్ గారు మెయిన్, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు దాకా సినిమాని దగ్గరుండి అతను షూటింగ్ చేసుకుంటూ వచ్చాడు. ఏ ఒక్కరోజు అతను నీరసపడ్డం కానీ ఏం లేదు, చాలా ఎనర్జెటిక్గా ఉంటాడండి అతను. ఆ ఫుడ్ కోసం టైం ఎక్కువ తీసుకోవడం, ఒక 2 hours ఏం లేదు, 5 నిమిషాలు 10 నిమిషాలు మొన్న మొన్న స్టేజ్ నుంచి చెప్పారు కదండి సమీర్ గారు ఇంత తింటారని, అంత కాదు మామూలు కొంచెం తింటారు కానీ ఎనర్జెటిక్ గా పని చేస్తారు. ఆయనకి కెమెరా ముందుకు రావాలనేమన్నా ఉందా చెప్పండి, డైట్ చేసి పర్సనల్? లేదండి, అతను కెమెరా ముందుకు రావాలంటే భయం అతనికి, అతను ఎక్కువ మాట్లాడడం. అదే చాలా కెమెరా వెనకే, యూజువల్లీ కెమెరామెన్స్ ఎక్కువగా సెట్ లో అంతో ఇంతో అరవడం వింటూ ఉంటాము, ఎందుకంటే వాళ్ళకి చాలా లైట్ సెట్ చేసుకోవాల్సి వస్తుంది, అసిస్టెంట్స్ ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. సో ఉదయ్ గారి సౌండ్ అయితే నాకు అసలు వినిపించదు, మాకు కూడా వినిపించదండి అతని సౌండ్, చాలా స్లోగా మాట్లాడతాడు, కాకపోతే బాగా సెన్సిటివ్. ఎక్కువ ఏం మనం మాట్లాడకూడదు, గట్టిగా గట్టిగా మాట్లాడితే ఇంకా డల్ అయిపోతాడు, కానీ వర్క్ మాత్రం అదే ఫాస్ట్ గా ఉంటది, కానీ మంచి వ్యక్తి. అమేజింగ్ వర్క్ ఆయన, ఎవ్రీ ఫ్రేమ్ లో కనిపించింది ఆ బ్యూటీ అనేది, బికాజ్ కంప్లీట్ గా ఆ లుక్ అనేది ఉంటుంది కదా, ఒక టోన్ ఉంటుంది ప్రతి సినిమాకి, సో ఆ టోన్ ఈ ఫిల్మ్ లో కనిపించడం జరుగుతుంది. బట్ ఈ సినిమాలో ఉన్న బ్యూటీ ఏంటంటే దీనికి సంబంధించిన టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ, సో వాళ్ళందరూ దీన్ని ఓన్ చేసుకున్నారు, బికాజ్ నాకు ఆ ప్రెస్ మీట్ లో కూడా కనిపించింది ఎవరు కూడా ఇది సంథింగ్ ఒక సినిమా అయిపోయింది కదా వెళ్ళిపోయి ఇంకో సినిమా చేద్దాం అలా కాకుండా, సో ఈ సినిమాకి సంబంధించి చాలా ఎమోషనల్ అయి మాట్లాడడం జరిగింది. సో ఎన్ని రోజులు జరిగిందంటే ఈ షూట్ పార్ట్ అంతా? 60 days జరిగిందండి. 60 days జరిగింది. ఓకే ఓకే, ఇది కంప్లీట్ గా అక్కడే జరిగింది 60 days కూడా? అదే దాంట్లో ఇంకెక్కడ కట్ చేస్తే సాంగ్స్ కి స్విట్జర్లాండ్ వెళ్ళడం అలాంటివి? అలా ఏమండి, స్విట్జర్లాండ్ కాదు కానీ కడప, ఓకే, గండికోట ఇలాంటి లొకేషన్ లో షూట్ చేసామండి సాంగ్స్ కోసం. సో మీరు కూడా మీ రూట్స్ కూడా కడప వైపు నుంచి ఉన్నాయా? మీ బ్రాటప్ అంతా ఎక్కడ జరిగింది, ఎక్కడ పుట్టి పెరగడం? అంతా నెల్లూరు అండి. ఓకే, నెల్లూరు. సో హైదరాబాద్ లో మా నాన్న పోలీస్ ఆఫీసర్, సో చిన్నప్పుడు మేము హైదరాబాద్ లోనే ఉండేవాళ్ళు 10 ఇయర్స్. ఎప్పుడైనా రాంగ్ క్వశ్చన్ అడిగితే మీరేమి పట్టించుకోకండి, అతను మిమ్మల్ని పట్టించుకోండి, నన్నే పట్టించుకుంటాడు. అయితే వాళ్ళు పట్టించుకోండి, బాగా పట్టించుకోండి. ఓకే, మీ హైట్ కి వెయిట్ కి ఆయన డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వమని ఎప్పుడు అడగలేదా? చాలా సార్లు అడిగాడండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, నేను ఆ డ్రెస్ లో కనిపిస్తాను కానీ డిపార్ట్మెంట్ లో కనిపించను అని చెప్పుంటారు మీరు కదా, మేబీ ఇన్ ఫ్యూచర్ అఫ్ కోర్స్ యాక్టర్ అన్ని చేయాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, మేబీ మీరు పోలీస్ అయితే ఒక పోలీసే అవుతారు, ఇక్కడైతే అన్ని అవ్వచ్చు, అవకాశం ఉండింది. అండ్ ఎస్, మరి ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగానే కనిపిస్తున్నాయి ట్రైలర్లో, బట్ ఆ పావని గారు ఉన్నారు కాబట్టి రొమాంటిక్ ఎలిమెంట్స్ కూడా ఏమైనా కనిపిస్తాయండి? కనిపిస్తాయండి, మరి అంత ఎక్కువ లేదు, సినిమాలు ఎంత కావాలో అంతవరకు నీట్ గా రొమాంటిక్ గానీ ఉంటాయి. ఓకే, నాకు ఫస్ట్ టైం యాక్ట్ చేసే యాక్టర్స్ కి యాక్షన్ కంటే భయపడేది ఈ రొమాంటిక్ సీన్స్. సో అలాంటి భయాలు ఏమన్నా మీరు ఆ సీన్స్ చేసేటప్పుడు భయం వేసిందా అని? అంటే అంత పెద్ద సీన్స్ ఏం చేయలేదండి భయపడడానికి, అంత పెద్ద సీన్స్ అనట్లేదు, కొంచెం టెన్షన్ ఉండింది, టెన్షన్ ఉంది, బట్ ఏంటంటే అలవాటు అయిపోయిందండి నార్మల్గానే రైట్ షూటింగ్లో కాబట్టి. ఓకే, మీరు అస్సలు కంఫర్టబుల్గా ఈ క్వశ్చన్కి లేరని అర్థమైంది నాకు. ఎనీహౌ, సో యా, పావని షీఈస్ లిటిల్ ఎక్స్పీరియన్స్ కంపేర్ టు యూ, తను ఎందుకంటే ఆల్రెడీ ఫ్యూ ఫిలిమ్స్ తను చేస్తున్నారు, సో ఎలా ఉండింది ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్? బాగుండిందండి, ఆ అమ్మాయి చాలా కష్టపడి చేస్తుంది యాక్టింగ్, అంటే కష్టపడి చేస్తుంది అంటే ఎక్కడ మాకు ఇవి కావాలి అవి ఏం ఉండదు, నార్మల్గా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది, ఇలా చేద్దామని అంటే రెడీ అంటే చేద్దామని చెప్పి చక్కగా చేసుకుంటూ వెళ్తుంది. ఓకే, అంతేగాని బాగా కంఫర్ట్గానే ఉండింది సార్ మేడం. ఓకే, సో లైఫ్లో నాకు తెలిసి స్కూల్ ఆర్ కాలేజ్ డుమ్మా కొట్టి బాగా ఎక్కువ సార్లు ఇంట్లో డబ్బులు తీసుకొని ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏది? ఖుషియే. భయంకర, ఎన్నిసార్లు చూసారండి? 9 times చూసానండి. 9 times సినిమా చూసారు థియేటర్లో? ఫస్ట్ 2-3 రోజులు గొడవలే అక్కడ, అంటే జనాలు ఎక్కువ, బ్లాక్ లో టికెట్స్ ఇవన్నీ జరిగిన పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చేసారు అక్కడికి, వచ్చేసి అందరిని తరవడం, అలా ఆ తరవడంలో మధ్యలో నాకు పడ్డాయండి ఒక 4-5 దెబ్బలు. ఓకే, సో నెక్స్ట్ సినిమా డైరెక్టర్ వచ్చి ఒక ఫుల్ లెంత్ రొమాంటిక్ సినిమా చేయాలి అన్నప్పుడు నాకు ఈ హీరోయిన్ అయితే బాగుంటుంది అనుకునే హీరోయిన్ ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్,
ఎవరైనా పర్లేదండి, ఎవరైనా పర్లేదు. మన ఫరియా అబ్దుల్లా, ఫరియా అబ్దుల్లా, ఓ మీ హైట్ కి తను చాలా బాగా మాట్లాడండి. జాతి రత్నాలు, జాతి రత్నాలు దాంట్లో హీరోయిన్ బాగుంటది. సో చూస్తున్నాం నెక్స్ట్. పైగా మీ పక్కన యాపిల్ బాక్స్ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు అమ్మ, బికాస్ ఈక్వల్ గా ఉంటారేమో ఇద్దరు. మీరు ఆవిడ ఒకే హైట్ అండి? ఒకే హైట్ కాదులేండి అమ్మ, 6'3". ఓ మీరు 6'3"? ఓహో మీరు 6 దాటారా? మీ ఇంట్లో గుమ్మాలు మంచాలు ఏ సైజ్ లో ఉంటాయండి? అన్ని పెద్దవే ఉంటాయండి, చిన్న ఏమి ఉండవు. యా, హీరోయిన్ ఓకే, బట్ డైరెక్టర్లో ఈ డైరెక్టర్ తో చేయాలని ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చూసినప్పుడు ఈ డైరెక్టర్ భలే చేశాడు, మనం కూడా ఈ డైరెక్టర్ తో హీరో అయ్యాక చెయ్యాలి అనుకునే డైరెక్టర్ ఎవరు ఉంటారు? అందరు ఉన్నారండి, ఒకరిని లేదు. అంతతో చేయాలని బేసిక్ ఆన్సర్ అండి ఇది. ఎవరిని ఎవరిని అడిగినా ఆన్సర్ ఇది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. లేదు అట్లనే కాదు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటది కదండి, చేస్తే అట్లా బాగానే ఉంటది. కాకపోతే ఇంకా రాజమౌళి గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఓకే, ఓహో, కానీ చాలా ఇయర్స్ ఇవ్వాల్సి వస్తుంది మీరు రాజమౌళి గారు అంటే. పర్లేదండి, చాలా ఇయర్స్ ఉండిపోతారు కూడా, ఉండిపోతుంది ఆ సినిమా కూడా. సో ఆ చాలా ఇయర్స్ ఉన్నా దాంట్లో మళ్ళీ అంతే ఇంపాక్ట్ ఉంటది కదా సార్, అది కొన్ని జనరేషన్స్ వరకు ఉండిపోతుంది. అలాంటి సినిమాలు ఆయన ఇస్తారు, అది ఇక్కడ వరకే పరిమితం కాదు, వరల్డ్ సినిమా చేస్తారు ఆయన తెలుగు ఫిలిం ని కాస్త. ఓకే, సో ఫైనల్ గా మేము మామూలుగా అయితే అడుగుతూ ఉంటాం, దీంట్లో కూడా చాలా పంచ్ లైన్స్ ఉన్నాయి, పంచ్ డైలాగ్స్ ఉన్నాయి. సో విచ్ ఇస్, అంటే ఏది మీ ఫేవరెట్ డైలాగ్ అండ్ అదేం లేదండి, అన్ని ఇష్టమే. చాలా డైలాగ్స్ ఉన్నాయి దీంట్లో, మంచి డైలాగ్స్ ఉన్నాయి, అన్ని ఇష్టమే. బట్ గుర్తుండిపోయేది? అన్ని గుర్తుంటాయండి, ఒకటని కాదు, నిజం చెప్తాను, నేను చెప్పను ఇక్కడ, చెప్పను. టెస్ట్ చేద్దాం, గుర్తుందా లేదా టెస్ట్ చేద్దాం, గుర్తుందా లేదా. ట్రైలర్ లో చెప్పింది లాస్ట్ లో ఒక బిట్ వస్తుంది చెప్పండి, నాకు గుర్తుంది అది. పాతాళంలో దాక్కున్న బయటికి తెచ్చి మరీ సంపుతా సూడు, అన్ని బాగానే ఉంటాయి. సో ఈ ఇది దీనికి ఒక ఈ డైలాగ్స్ కి క్యారెక్టర్ కి ఒక యాస కూడా ఉంది. అవునండి, అంటే అప్పట్లో ఆ పల్లెటూరులో ఉండే యాసని పట్టుకొని తీసుకొని వచ్చా. ఓకే, సో ఫైనల్ గా ఇంకా కొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ అవబోతుంది. వద్దన్న ఫ్రెండ్స్, వెళ్ళొద్దన్న పేరెంట్స్, సినిమా ఇంతవరకు వచ్చింది, ట్రైలర్ రిలీజ్ అయింది, పాటలు లాంచ్ అయ్యాయి. సో వీటన్నిటిని చూసి వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఎస్పెషల్లీ ఫాదర్ రియాక్షన్ ఏంటి? అందరికీ సంతోషమే అండి, కాకపోతే ఆడికి వెళ్ళి నీ కష్టాలు పడతాడేమో వద్దనే వాళ్ళ ఉద్దేశం అంతేగాని అందరికీ సంతోషమే. ఓకే, ట్రైలర్ అందరు చూశారు, అందరు బాగుంది అన్నారు, అందరు మెచ్చుకున్నారు. రైట్, సో డెఫినెట్గా థియేటర్లో ఆడియన్స్ కూడా మెచ్చుకోవాలని అండ్ మార్కులు వేయాలని మునగాడు సూపర్గా దూసుకెళ్ళాలి థియేటర్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కష్టానికి తగ్గ ఫలితం వాళ్ళు టికెట్ల రూపంలో తీర్చాలని కోరుకుంటున్నాను నేను. సో గాడ్ బ్లెస్ యూ అండి, గుడ్ లక్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సక్సెస్లో మళ్ళీ కలుసుకుందాం. ఖచ్చితంగా, థ్యాంక్ యూ. సో విన్నారు కదా మునగాడు ఫిలిం గురించి వంశీ చెప్పిన విశేషాలని. అతి తొందరలో చాలా మంచి సినిమా అండి, క్వాలిటీకి క్వాంటిటీకి ఏమాత్రం వీళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు. అమేజింగ్ ఫిల్మ్, ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసినట్టుంటుంది మీ థియేటర్లోకి వెళ్తే. ఐ ప్రామిస్ దట్, ఎందుకంటే ఎన్ని సినిమాలు చూసినా నాకు అనిపించింది అనమాట అమేజింగ్గా ఉంది కంటెంట్ అని. సో ఖచ్చితంగా ఎప్పుడొచ్చినా థియేటర్లోకి వెళ్ళి యూనో బిగ్గెస్ట్ సక్సెస్ని వీళ్ళకి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈస్ గీతా భగత్, మళ్ళీ ఎక్కడ కలుస్తాం ఇలానే సినిమా ప్రమోషన్స్లో. అంతవరకు చూస్తూ ఉండండి, టేక్ కేర్, బాయ్. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. హై యోర్స్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో ఉండే, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.